బుల్లెట్ ట్రైన్ లోపలికి వెళ్ళిపోతున్నాం, హయాబుసా అంటారు దీన్ని, దీని లోపలికి వెళ్తున్నాం. ఇందులో గ్రీన్ కార్ అని ఫస్ట్ క్లాస్ లాంటిది ఖర్చుందా. రిజర్వ్డ్ అనమాట దీనికి, నాన్ రిజర్వ్డ్ కంపార్ట్మెంట్. నాన్ రిజర్వ్డ్ కాబట్టి మనం ఏమి రిజర్వేషన్ కన్నీ స్పెషల్గా ఏం టికెట్ కొనక్కర్లా, డైరెక్ట్గా వచ్చి ఎక్కేయచ్చు. అలాగా మూడు కంపార్ట్మెంట్ ఉంటాయి. తర్వాత ట్రైన్ మొత్తం స్మోక్ ఫ్రీ అనమాట, స్మోకింగ్ అటువంటిది ఏమీ లేదు ఈ ట్రైన్లో. మామూలు అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్సు, నాన్ రిజర్వ్డ్ కంపార్ట్మెంట్సు అంటే రిజర్వేషన్ ఏం లేకుండా, తర్వాత మిగతా రిజర్వేషన్ ఉన్న కంపార్ట్మెంటు, తర్వాత గ్రీన్ కార్ అని ఉంటుంది అనమాట. ఈ గ్రీన్ కారు అయితే ఇంకా చాలా లగ్జూరియస్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మామూలుగా బుల్లెట్ ట్రైన్ అంటే ఏంటంటే ఫ్లైట్లో బిజినెస్ క్లాస్ ఉంటుంది చూసారా, అలా ఉంటుంది అనమాట లోపల మీరు చూద్దరు కానీ. తర్వాత ఈ ట్రైన్లో మీకు ఫెసిలిటీస్ ఏంటంటే మంచి చాలా క్లీన్గా ఉన్న టాయిలెట్స్ ఉంటాయి, వైఫై ఉంటుంది, న్యూస్ వస్తూ ఉంటుంది, తర్వాత మీకు కాఫీలు టీలు, తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ, తర్వాత బియరు ఆల్కహాల్ డ్రింక్స్ ఇవి కూడా అమ్ముతారు. తర్వాత అనౌన్స్మెంట్స్ ఏం జరిగినా కానీ మనం చూడొచ్చు. తర్వాత నార్మల్ పబ్లిక్ ఫోన్ ఉంటుంది, వైఫై ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మనకేంటంటే తర్వాత ఎట్టి ప్రశ్నలో మీకు కుదుపు అనేది రాదు. ఈ కుదుపు అనేది రాపోవటం వలన 500 కిలోమీటర్లు వెళ్ళినా 600 కిలోమీటర్లు వెళ్ళినా కానీ 1 or 2 hours వెళ్ళిపోతాం మనం. జనరల్గా వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కడ అలసిపోం అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే కింద ఉన్న యాక్సిల్కిను పైన ఉన్న కార్కి పైన ఉన్న కంపార్ట్మెంట్కి మధ్యలో ఎయిర్ సస్పెన్షన్ అని ఉంటుంది అనమాట. ఈ ఎయిర్ సస్పెన్షన్ వల్ల ఏంటంటే కింద కుదుపు పైకి రాదు. నేను మీకు ఎగ్జిబిషన్ షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్ ఎగ్జిబిషన్లో మీకు వేరే చూపించాను ఎలా ఉంటుంది అనేది. నా వీడియో ఇంకోటి కూడా ఉంది, అది కూడా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కొద్దిసేపులో డోర్ ఓపెన్ చేస్తారు, మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఎలా ఉంటుందని. చూసారా లోపల సీట్లు ఎలా ఉన్నాయో. ఇదేంటంటే మనకి ఇది మామూలుగా అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ అనమాట, దీని రిజర్వేషన్ అక్కర్లేదు. సో నార్మల్ కంపార్ట్మెంట్ ఇది, ఇది అలాంటివి 3-4 ఉంటాయి, రిజర్వేషన్ లేకుండా ఎక్కచ్చు అనమాట. అయితే మీకు ఇక్కడ మీకు ఎప్పటికప్పుడు న్యూస్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఏదైనా ఉంటుంటే అంత న్యూస్ ఇంగ్లీష్లోను జాపనీస్లో రెండింటిలో వస్తూ ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ చూస్తే మీకు బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి ఉంటుంది. మనం ఇలా ముందుకు వెళ్దాం రండి. సో అక్కడ వాష్ చేయడానికి ఉంటుంది. తర్వాత టాయిలెట్స్ ఇలా ఉంటాయి. ఈ ట్రైను ఇది నోజోమి అంటారు. ఈ నోజోమి ట్రైన్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రైన్స్ అనమాట టోకైడో షింకాన్సెన్లో. ఇది షినగావా, తర్వాత షిన్ యోకోహామా, తర్వాత నగోయా, తర్వాత క్యోటో, ఓసాకా, షిన్ ఓసాకా అంటారు. అక్కడ ఈ స్టేషన్లో మాత్రమే ఆగుద్ది, వేరే చోట ఎక్కడ ఆగదు. ఇది చాలా ఫాస్ట్గా ఉంది. సో ఈయన ఇక్కడ బటన్ నొక్కుతాడు, ఈయన బటన్ నొక్కితే డోర్స్ క్లోజ్ అవుతున్నాయి అన్నమాట. బయట డోర్స్ మీకు బయట ప్లాట్ఫామ్ మీద, ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఎవరు లేరు అంత క్లియర్గానే ఉంది అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అనమాట. అది రకరకాల చోట్ల నుంచి కెమెరాస్ ఉన్నాయి, ఆ కెమెరాస్లో ఆ డ్రైవర్ సైడు అన్ని వైపులా కన్ఫర్మ్ చేసుకుని ఈయన బటన్ నొక్కుతాడు. ఇక్కడ బటన్ నొక్కితే బయట డోర్స్ క్లోజ్ అవుతాయి అన్నమాట. సో కరెక్ట్గా ఇప్పుడు 4:21 చూడండి, 4:21 కల్లా స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఈ ట్రైన్. ఎవ్రీ 3 మినిట్స్కి ఒక ట్రైన్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడే వెళ్ళింది ఇందులోంచి, 4:21 వెళ్ళింది, మళ్ళీ వెంటనే వచ్చేసింది చూసారా. ఈ పిల్లలంతా స్కూల్ ట్రిప్కి వచ్చారు వీళ్ళు.
పిల్లలు స్కూల్ ట్రిప్కి వచ్చారు. సో వీళ్ళు అలా చాలామంది వచ్చారనమాట స్కూల్ ట్రిప్. సో బ్యాక్లో టీచర్స్ అన్నమాట ఈ బ్యాగ్ పట్టుకున్న వాళ్ళు. సో ఇదేంటంటే తోహకు యమగత అకిత అనేదన్నమాట హొక్కైడో వెళ్ళే వైపు బుల్లెట్ ట్రైన్స్. ఇది టీవీ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారనమాట, చూడండి ఎలా ఉందో. బుల్లెట్ ట్రైన్లో మీకు డబుల్ డెక్కర్ బుల్లెట్ ట్రైన్స్ కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను ఒకవేళ ఉంటే ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది చూసారా ట్రైన్ ఎలా, రైల్వే ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఈ ప్లాట్ఫామ్ గురించి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారు మనకి, ఎన్ని కంపార్ట్మెంట్లు ఉన్నాయి. సో మీ పైదానిలో చూస్తామంటే 10 కంపార్ట్మెంట్లు ఉన్నాయి, కింద ఏమో 12 కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇది వేరే లైన్ వైపు వెళ్ళే బుల్లెట్ ట్రైన్ అన్నమాట. ఇది నీగత అని ఒక ప్రిఫెక్చర్ ఉంది, ఆ నీగత వైపు వెళ్ళే బుల్లెట్ ట్రైన్ చూడండి. సో 4:40 కల్లా రన్ అవుతుంది ఇది. ఇంకొక నిమిషం అన్నమాట, ఇప్పుడు 4:39 అయింది, ఇక్కడ 4:40 కల్లా స్టార్ట్ అవుతుంది. డోర్ మూసింది అని చెప్తున్నారు. ఇదేమో రెస్ట్ రూమ్ అన్నమాట. చూసారా ట్రైన్ బయలుదేరింది కరెక్ట్గా. సరే ఇంకో ట్రైన్ ఎలా వచ్చి ఆగిందో ప్లాట్ఫామ్ మీద. ప్లాట్ఫామ్ కింద కూడా సర్వీస్ స్టాఫ్కి రూమ్స్ అన్నమాట, క్లీనింగ్ చేసే స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళకి రూమ్స్. చూసారు ఎంత పొడుగుందో, దాదాపుగా 400 మీటర్స్, 400 మీటర్లు దాదాపు పొడుగు ఉంటుంది అన్నమాట ఈ ట్రైన్. హయాబుసా అని చాలా ఫాస్ట్గా వచ్చే ట్రైన్ అన్నమాట, చూడండి అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ట్రైన్. ఇది చాలా ఫాస్ట్గా వచ్చే ట్రైన్ అన్నమాట. ఇప్పుడు నేను బుల్లెట్ ట్రైన్ లోపలికి వెళ్ళిపోతున్నా, హయాబుసా అంటారు దీన్ని, దీని లోపలికి వెళ్తున్నాం. ఇందులో గ్రీన్ కార్ అని ఫస్ట్ క్లాస్ లాంటి ఖర్చుందా. ఫస్ట్ క్లాస్ ట్రైన్ అన్నమాట, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. ఇక్కడ ఇక్కడ బటన్ ఎక్కితే మొత్తం ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ముందుకెళ్దాం. చూసారా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎలా ఉందో చూడండి. మనం ఫుడ్ ఏమైనా తీసుకోవాలంటే ఇలా ప్లేట్ లాగా వస్తుంది. ఇది కావాలంటే ముందుకి, కావాలంటే ముందుకు లాక్కోవచ్చు, ఇలా ముందుకు లాక్కోవచ్చు, తర్వాత బాగు పెట్టేసి అది పెట్టేసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ బట్టలు ఏదైనా కుక్ చేసుకోవాలంటే కుక్ చేయడానికి అన్నమాట. తర్వాత మీకు ఇక్కడ జ్యూస్ ఏదైనా పెట్టుకోవాలంటే జ్యూస్ పెట్టుకోవడానికి. సో ఇలాగ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ఈ ట్రైన్ కదలబోతుంది, డోర్ క్లోజ్ అవుతుందండి.
దాటి ముందుకు వెళ్ళకూడదు, ట్రైన్ కదలబోతుంది అన్నమాట. ఇది ఇప్పుడు మనం బుల్లెట్ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. బుల్లెట్ ట్రైన్ ప్లాట్ఫామ్ నుంచి పక్కా చూస్తే ఇదేమో లోకల్ ట్రైన్ అన్నమాట. లోకల్ ట్రైన్, ఈ లోకల్ ట్రైన్ దిగి మనం మామూలుగా పైకి వచ్చేసి ఈ బుల్లెట్ ట్రైన్ రావచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ చూసేసాం. మనం బుల్లెట్ ట్రైన్ నుంచి మారి నార్మల్ లోకల్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ఆ లోకల్ ట్రైన్స్ ఒక చూడడానికి మనం వెళ్తున్నాం. పదండి, బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ నుంచి బయటకు వచ్చేసాం. నార్మల్ ట్రైన్స్ చూస్తానికి వెళ్దాం రండి. స్టేషన్ ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో. ఇది లంచ్ బాక్స్ అంటున్నారు అనమాట. మనం ఏదైనా కొనుక్కోవాలి కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మీ మానిటర్ ఉంది చూసారా, ఈ మానిటర్లో మీ బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఈ మానిటర్లో మీకు కావాల్సింది నొక్కితే అది ఆర్డర్ చేసినట్టు అనమాట. ఇందులో చూసుకొని మనం ఏది నొక్కితే అది ఆర్డర్ చేయొచ్చు. చూడండి, మనం ఇక్కడ ఉన్నాము టోక్యో స్టేషన్. ఈ టోక్యో స్టేషన్ పక్కన అకిహాబారా అనే ఒక స్టేషన్ అనమాట. ఇవన్నీ ఈ మీకు కనబడే ఒక్కోటి ఒక్కో స్టేషన్ అనమాట. ఇవన్నీ రైల్వే స్టేషన్స్. కొన్ని వందల రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే దీని ఇక్కడి నుంచి మనం దగ్గరలో అనమాట. సో చూడండి ఎలా ఉన్నాయో, టోక్యో మెట్రోపాలిటన్ రైల్వే సిస్టమ్ అనమాట ఇదంతా. సో మీకు ఇక్కడ చూస్తే మీకు 32 ట్రైన్స్, ఇవన్నీ డిఫరెంట్ లైన్స్ అనమాట. తోకైడో లైన్ అని, ఒకోస్కా లైన్ అని, తర్వాత సగామి లైన్ అని, ఇవన్నీ చూడండి. చూస్తే ఈ టోటల్గా 32 రైల్వే డిఫరెంట్ ట్రాక్స్ ఉన్నాయన్నమాట. అంటే వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చేవి 32 రైల్వే ట్రాక్స్ వస్తున్నాయన్నమాట. చూడండి ఇదంతా
ఇదంతా ఏంటంటే టోక్యో స్టేషన్ లోపల రకరకాల ట్రాక్స్ మీకు అక్కడ కనబడుతున్నాయి చూసారా, అవన్నీ ప్లాట్ఫార్మ్స్ అన్నమాట. బుల్లెట్ ట్రైన్ కాదు, నార్మల్ ట్రైన్ ప్లాట్ఫామ్స్ 7, 8, 8 ఉన్నాయి. అలా నెంబర్లు కనబడుతున్నాయి కదా, అవి ప్లాట్ఫామ్స్. రండి వెళ్ళాం. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది అది కూడా చాలా అడ్వాన్స్మెంట్ అన్నమాట. ఎవరికి ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి అనేది చాలా పెద్ద పాయింట్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాట్ఫామ్ ఎక్కాము, ఈ ప్లాట్ఫామ్ ఎక్కితే మనం ఇక్కడ ఉన్నాము, టోక్యోలో ఉన్నాము, నెక్స్ట్ స్టేషన్ యురాక్చో, నెక్స్ట్ స్టేషన్ షింబాషి, నెక్స్ట్ స్టేషన్ ఇలాగా స్టేషన్ పేర్లు అన్నీ ఈ వైపు డైరెక్షన్ వెళ్తుంది ఈ ట్రైను అని చూపిస్తుంది. అదే నెక్స్ట్ ప్లాట్ఫామ్కి ఏమో యమనోతే లైన్ అంటారు, చాలా ఫేమస్ లైన్ అన్నమాట. జపాన్లో ఫస్ట్ లూప్ లైన్ తయారు చేసింది ఇక్కడే. సో టోక్యో ఇలాగా పైకి వెళ్ళచ్చు. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం లోకల్ ట్రైన్స్ ఎలా ఉంటాయి జపాన్. లోకల్ ట్రైన్ ఏంటంటే ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ మించి ఆగదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. వెళ్దాం పక్క. చూడండి లోకల్ ట్రైన్ ఎలా ఉంటుందో. సో ఈ లోకల్ ట్రైన్ అన్నమాట, ఈ లోకల్ ట్రైన్ దాదాపుగా మీకు 30 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్ మాత్రమే డోర్ ఓపెన్ అవుతుంది, తర్వాత వెంటనే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక 1 మినిట్లోగా ఇంకో ట్రైన్ వచ్చేస్తుంది. చాలా క్విక్ సర్వీస్ అన్నమాట. ఇది యమనోతే అని లోకల్ ట్రైన్. Your attention please, the local train bound for Okinawa will soon